हाय फ्रेंड्स अंदर की नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई आल टिप्स वीडियो वे मुझे चिन्ह रिक्वेस्ट अंडी मैं चैनल ने कोत्तगा चूसे वाले एवरैना उंटे गनुका प्लीज सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स वीडियो नच्चिते गनुका ओक चिन्ह लाइक चेयंडी ఇంకా ఈరోజు మన వీడియోలోకి వెళదామండి. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ బంగారం గురించి అండి. ఆ బంగారం అనేది ఎప్పుడు కొనాలి, ఏ టైంలో కొనాలి, ఏ టైంలో కొంటే కనుక మన దగ్గరే నిలబడుతుంది, అది కాకుండా కొన్న టైం కనుక బాగుంటే కనుక అండి బంగారం కూడా మనకి రెట్టింపు అవుతుంది. అంటే బంగారం పద్దాక మనకి కొనే అవకాశాలు అనేవి కలుగుతూ ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నామండి. ఇంకా బంగారం అనేది ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుందండి. ఇలాంటి వాళ్ళకైనా సరే ఒక్క కాసు బంగారమైనా లేదంటే ఒక గ్రామ్ బంగారమైనా సరే కొనాలి అని అంటే కనుక ఎంతో ఇంట్రెస్ట్గా వెళుతూ ఉంటామండి మనం. ఆ బంగారం అనేది ఇప్పుడు బాగా రేట్ ఎక్కువైపోయింది అవడం వల్ల ఆ కొనాల్సిన సౌకర్యం కూడా మనకి చాలా వరకు తగ్గిపోయిందండి. అంటే బంగారానికి విలువ అనేది పెరిగిపోయిందన్నమాట. ఇంకా ఈ రోజుల్లో బంగారానికి ఉన్న విలువ ఇంకా దేనికి లేదండి. అందువల్ల మనం పిల్లల్ని కూడా అండి ముద్దుగా పిలుచుకునేటప్పుడు అందరం కూడా బంగారు తల్లి, ట్రా తల్లి, బంగారం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటామండి. ఏ వెండి తల్లి, రాగి తల్లి అని చెప్పేసి మనం పిలుచుకోవట్లేదండి. అందువల్ల బంగారానికి విలువ ఎక్కువ కాబట్టి ఉన్న కొంచెం బంగారమైనా సరే మన దగ్గర దాచుకోవాలి, మన దగ్గరే ఉంచుకోవాలి. అనవసరమైన ఖర్చులకి ఎవరికైనా ఎవరినైనా నమ్మి సహాయం చేయడానికి కానివ్వండి, లేదంటే అనవసరంగా మనం తాకట్టు పెడుతూ ఉంటామండి. ఒకళ్ళ దగ్గర బయట వాళ్ళ దగ్గర ఒక వడ్డీకి అవసరానికి తాకట్టు పెడుతూ ఉంటాము. అలాంటి విషయాల నుంచి బయటపడడానికి లేదంటే కనుక అండి బంగారం అనేది మనం బ్యాంకులో కూడా పెడుతూ ఉంటామండి. వడ్డీ కడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఒక్కొక్క టైం మనం పెట్టిన టైము సరిగ్గా లేకపోతే కనుక బ్యాంకులోనే ఎక్కువ రోజులు పెట్టేసి మనం వడ్డీలు కట్టుకుంటే చాలా ఆళ్ళ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వడ్డీలు కడుతూనే ఉండాల్సి వస్తూ ఉంటుందండి. అందువల్ల బంగారానికి పర్టికులర్గా ప్రత్యేకమైన ఒక టైం అనేది ఉందండి. ఏ టైంలో కొంటే బంగారం అనేది మంచిది మేడం, ఏ టైంలో కొనాలి అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారండి. అందువల్ల బంగారం అనేది సాధారణంగా అండి చాలా విలువైన ఒక వస్తువు అండి. అంటే స్వర్ణం, స్వర్ణం అంటే మహాలక్ష్మికి చాలా ఇష్టం అండి. అంతేకాకుండా అండి మన నవగ్రహాలలో అన్నిటికంటే ముఖ్యమైన దేవుడు ఎవరంటే గురు భగవానుడు అండి. ఆ గురు భగవానుడికి సంబంధించినంత వరకు కూడా తెలియనిదంటూ ఏమీ ఉండదండి. ఆయనే పెద్ద కాబట్టి ఆయన్ని పూజిస్తే కనుక మన దగ్గర ఉన్న ఆస్తులు కానివ్వండి, అంతస్తులు కానివ్వండి పెరుగుతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట. అందువల్ల ఆ గురు భగవానుడికి ఇష్టమైన రోజు గురువారం అండి. గురువారం కాబట్టి ఆ గురువారం నాడు మనం బంగారం కొంటే కనుక మనకి బంగారం అనేది పెరుగుతూ ఉంటుంది అనేది చాలా వరకు కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. గురు భగవానికి ఇష్టమైన రోజు గురువారం అండి. ఆ గురువారం నాడు ఇంక ఎప్పుడు కొనాలి మేడం, ఏ టైంలో కొనాలి అని అంటే కనుక అండి క్యాలెండర్లో మనకి ఎప్పుడు కూడా అండి మనం మన మంచి టైం చూస్తూ ఉంటామండి. రాహుకాలం, యమగండం అని చూస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు ఈరోజు గురువారం అనుకోండి, క్యాలెండర్లో చూడండి, దాంట్లో గురు హోర అని ఉంటుందండి. ఆ గురు హోర టైంలో ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఉంటుంది. ఆ టైంలో వెళ్ళి కొన్నారనుకోండి ఫ్రెండ్స్ ఇంకా బంగారం అనేది మన దగ్గరే ఉంటుందన్నమాట. ఇంకెవరికి అయినా మనం ఇవ్వాలన్నా కూడా ఏదో ఒక అడ్డంకులు వచ్చేసి ఆగిపోతూ ఉంటుంది, మన చేతుల నుంచి వెళ్ళదన్నమాట. అలాగా ఆ టైం చూసుకొని గురువారం నాడు మనం చూసుకొని ఉంటే కనుక అండి గురు హోర టైంలో వచ్చేసి చూస్తే మంచిదన్నమాట. అంటే ఇంకా మిగతా రోజుల్లో కొనకూడదా మేడం అని అంటే కాదండి, మిగతా రోజుల్లో కూడా కొనుక్కోవచ్చు, కానీ ఈ గురువారం గురు హోర అనేది చాలా మంచి టైం అండి. ఆ టైంలో కనుక కొంటే బంగారం అనేది మన దగ్గర నుంచి వెళ్లకుండా ఉంటుంది. అంతేకాకుండా అండి చాలామంది అక్షయ తీది రోజున బంగారం కొంటూ ఉంటారు. ఆ రోజు కూడా అష్టమి వస్తుందండి. అక్షయ తీది అంటే అష్టమి రోజున బంగారం కొనుక్కోవచ్చు, ఖచ్చితంగా కొనొచ్చండి. మనం లక్ష్మీదేవి మన దగ్గరే ఉంటుంది. ఇంకా దానికి కూడా అక్షయ తీది రోజు కూడా చాలా విశేషం ఉందండి. ఆ రోజు కొంటే కనుక బంగారం డబుల్ అవుతుంది, మన దగ్గర నుంచి వెళ్ళటానికి అవకాశం ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది కూడా నిజమన్నమాట. అంటే ఆ రోజు అందరి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి అక్షయ తీది రోజున కొనాలి అని అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చండి. లేదు ఆ రోజు కుదరదు మేడం, మాకు కుదరలేదు మాకు అనుకున్న వాళ్ళు గురువారం నాడు మనం కొంటే చాలా మంచిదండి ఈ గురు హోర టైంలో. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇంకా బంగారాన్ని తెలుసో తెలియకుండా అండి మనం ఏదైనా ఒక అవసరం అనుకోండి, ఒక తాకట్టు కొట్లో పెట్టడానికి వెళ్ళినప్పుడు మర్చిపోయినా ఒక మంగళవారమో శుక్రవారమో వెళ్ళి పెట్టేసామనుకోండి, అది విడిపించాలంటే మటుకు ఎన్నో సంవత్సరాలు పట్టుద్దండి. నా విషయంలో అలాగే జరిగిందనమాట. నేను 7-8 సంవత్సరాల నుంచి వడ్డీ కట్టి 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 చాలా అలసిపోయానండి. అలా గనక మనం చేసే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మంగళవారం నాడు శుక్రవారం నాడు ఎటువంటి తాకట్టు కొట్లోనూ పెట్టమాకండి, బ్యాంకులో కూడా పెట్టమాకండి. ఎందువల్ల అంటే అండి వాడు విడిపించడం చాలా కష్టం అనమాట. ఒకవేళ పెట్టేసాం మేడం మేము ఏ టైంలో విడిపించాలి అని అంటే కనుక అండి మీరు విడిపించడం టైం అయితే కనుక మీకు మంగళవారం కానివ్వండి,
బుధవారం కానివ్వండి, గురువారం కాని, శుక్రవారం కానివ్వండి, ఏ రోజైనా సరే మనం విడిపించుకోవచ్చు అండి. ఎందువల్లంటే అండి, లక్ష్మీదేవి మన ఇంటికి వస్తున్నారు కాబట్టి మన ఇంటికి వచ్చేటప్పుడు, మనం తీసుకొచ్చేటప్పుడు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు విడిపించుకోవచ్చు అండి. కానీ బంగారాన్ని మన చేతుల నుంచి వేరే చోట పెట్టేటప్పుడు మటుకు ఖచ్చితంగా మనం చూడాలండి. ఆ రోజు చూసి మంగళవారం శుక్రవారం నాడైతే మనం ఏమీ చేయకూడదండి, బంగారం అనేది బయటికి పంపించకండి ఫ్రెండ్స్. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండి. ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మమ్మల్ని అందరినీ కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.